ఒక ఉపాధ్యాయుడు పూర్వకాలంలో సంస్కృత పాఠాన్ని చెబుతూ రకరకాల పదాలు సంధులు సమాసాలు వాటి అర్థాలు నేర్పాలి, వీటన్నిటితో పాటుగా అంతర్గతంగా దేవతారాధన నేర్పాలి. ఆ రోజుల్లో అది ప్రధాన అంశంగా ఉండేది. ఇవాళ అది మహాపాపం అయిపోయింది. దేవుడి గురించి మాట్లాడితే తప్పు, దెయ్యాల గురించి మాట్లాడచ్చు హాయిగా. అందుకని దేవతారాధనం అని ఏదో సందర్భం వచ్చింది ఆయనకి. అన్నిటికీ దేవతారాధనమే సమాధానం. రా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అన్నీ పోతాయి. ఏముంది దీనికి, తట్టుకోవాలమ్మా జీవితంలో. చాలా గొప్ప విషయం ఉండేది. పరమ వాస్తవం అందరూ అలాగే తట్టుకున్నారు. దేవుణ్ణి నమ్మని వాడికి ఆందోళనలు గొడవలు చాలా ఉంటాయి, నమ్మిన వాడికి ఉండవు. ఎందుకంటే చివరికి ఎప్పుడప్పుడు విసుకొచ్చేవాడు అంతా ఆయన చూసుకుంటాడు. మనకి ఎందుకని విరక్తి వీడికి వచ్చే అవకాశం ఉంది, వాడికి రాదు. ఎందుకంటే వాడికి నమ్మకం లేదు. అందుకని దైవారాధన ఉన్నవాడు ఆపదలకు తట్టుకున్నట్టుగా, దైవారాధన చేయని వాడు తట్టుకోలేడు, ప్రతిదాని కంగారు పడతాడు. ఎందుకంటే భౌతిక శక్తినే నమ్మాడు ఈయన భౌతికానికి అతీతమైన దాన్ని నమ్మాడు. అందుకని దేవతారాధనం అని ఆయన 2-3 సార్లు అంటూ విద్యార్థులకు తెలియడం కోసం దేవతారాధనం అని సంస్కృతంలో బలమే రాసి దీన్ని విడదీయండి అన్నాడు ఆయన. అంటే దేవతా ప్లస్ ఆరాధనం సవన దీర్ఘశందని చెప్తారని ఆయన ఉద్దేశం. రాశాడు. విడదీయండి అంటే ఒకళ్ళు లేచి ఎవరినో ఒకరు లేపుతారుగా అని అడిగాడు. అందరూ చేయగలరని ఆయన ఉద్దేశం. వాడేమన్నాడు పొరపాటు, దేవ తార ధనం అని 3 భాగాలు చేశాడు. దేవతారాధనను పట్టుకుని దేవ ఏమిటి, తార ఏమిటి, ధనం ఏమిటి, అదే విడదీయడం. దేవత ఆరాధనం అంటే దేవతను ఆరాధించుట. కానీ ఇతను కొంచెం మందకూడబోర్రా, ఏదో అలా అనుకున్నాడు. అది తోచిన కాడికి విడదీశాడు. కొంతమంది అలా ఉంటారు, ఆయాసం వస్తే ఆపేయడు. పారాయణలు అవి చేస్తూ ఉంటారు. అష్టమేచంద్ర విభ్రాజ దళిక స్థలశోభిత విభ్రాజ ఎక్కడది, దళిక ఎక్కడది, అక్కడ ఏమిటంటే అష్టమీచంద్ర విభ్రాజ దళిక స్థలశోభిత అని చదవాలి. విభ్రాజ దళిక అన్నది తెలియదు. విభ్రాజ అని దీర్ఘం తీయడం, దళిక అంటాం. దళికేమిటి, అది విభ్రాజత్ ప్లస్ అళిక. అళికం అంటే ఇది నుదురు. అర్థం తెలియకపోతే ఇలాగే ఉంటాయి. ఆయాసం వచ్చిన చోటు ఆపకూడదు, అర్థాన్ని బట్టి ఆప. ఇలా కొంతమంది ఉంటారు. అందుకని వాళ్ళు లేచి దేవ తార ధనం అని అడుగుతారు. తరగతులు అంతా గొల్లుమని నవ్వారు. కానీ ఉపాధ్యాయుడు ఎంత గొప్పవాడు అంటే అందరి పట్ల సమానమైన దృష్టి కలిగి ఉన్న నిజంగా పండితుడు అంటే ఆయన. పండిత సమదర్శినహ అని తప్పు అయ్యా, వాడిని ఎలా అంటారే, మీరు పొరపాటు చేయరా. అయినా ఏం, వాడేం తప్పు చేయలేదు, వాడు చెప్పింది నిజమే. మీరు సంధిగా విడదీద్దామని చూశారు, వాడు సమాసంగా విడదీశాడు అన్నాడు. వాడు కూడా ఆశ్చర్యపోయాడు, ఇదేమిటో అని. తెలివితే ఎట్లండి, వెనుకబడిన విద్యార్థులను అలా వెనకేసుకొచ్చి ప్రేమిస్తే వాడు తర్వాత ఉపాధ్యాయుడికి బానిస అయిపోయి వాడు చెప్పినట్టు విని మహాపండితులు అవుతాడు. వెనుకబడిన విద్యార్థుల విషయంలో చేయవలసింది అది. ఈయనకి తెలివితే ఎట్లున్నాయిగా, తరగతిలో అత్యంత తెలివైన వాడు అనుకున్న వాడికంటే కూడా తెలివైన వాడేగా ఉపాధ్యాయుడు. అందుకని ఏం, వాడేం తప్పు చేయలేదు, మీరు సంధిగతంగా విడదీద్దామని చూశారు, వారు సమాసగతంగా విడదీశారు. అందులో 3 పదాలు ఉన్నాయని వాడు అనుకోండి, దేవ ఏం లేదా పదం, తార అనే మాట లేదా, ధనం కూడా, ఆ 3 కలిపాడు, దేవ తార ధనం దేవతారాధనం అని. పైగా వాడేం తెలివి తక్కువవాడు కాదురా, 3 ప్రశ్నలకు జవాబులు చెప్పాడు. పూర్వం ఇలాంటివి సమస్యాపూర్ణంలో ఉండేవన్నాడు. అది ఏమిటో చెప్పండి గురువు గారు అన్నారు. ఇది తరగతి అంటే ఇది బోధన అంటే. ఇక పిల్లల్లో ఒక్కడైనా వెనక్కి తిరగడం కానీ, అల్లరి చేయడం కానీ, సినిమా బొమ్మలు చూడటం కానీ, ఇంటికి వెళ్ళిపోదామనే మాట కానీ ఉంటుందా అండి? ఒకవాడు ఇలాంటి ఉపాధ్యాయుడు ఉన్న తరగతిలో మీరు సెల్ ఫోన్లు ఐప్యాడ్లు ఇచ్చినా సరే వాళ్ళు వెంటనే ఆయన ప్రసంగాన్ని రికార్డ్ చేసుకుంటారు, సినిమాలు చూడడం మానేసి. వీళ్ళు ఐప్యాడ్లు అవి ఇస్తున్న ఐప్యాడు ఆవు ప్యాడ్ అయ్యి ఈయన పాఠం చెప్తున్న వాళ్ళు సినిమాలు చూస్తున్నారు. అక్కడ ఇలా ఆసక్తికరంగా ఉంటే ఈ టెక్నాలజీ సాంకేతికత అంతా దానికి వినియోగించుకుంటారు. అసలు క్లాసులో జరిగే పాఠాన్ని విద్యార్థి రికార్డు చేసుకుని మళ్ళీ వింటున్నాడు అంటే వాడు చెవిలో కాళ్ళు పెట్టుకుని వింటే మాత్రం నష్టమే ఉందండి పాఠం వినేటప్పుడు. ఆ ఆసక్తి కలిగించాలి. అంతే దేవతారాధన 3 ప్రశ్నలకు జవాబులు అవి. అదేమిటంటే రాజ్ఞ కిం సంబోధనం స్యాత్, రాజ్ఞ సంబోధనం కిం స్యాత్ అని అన్నాడు. అని ఒక ప్రశ్న, రాజుగారిని ఎవరు సంబోధిస్తారు, మహారాజు గారి ముందు నిలబడి మీరు మాట్లాడాలి, అప్పుడు ఎవరు సంబోధిస్తారు, దేవా అంటారుగా అదే దేవా. ఆయన తెలివితేట చూడండి, సమర్థన. రాజ్ఞ సంబోధనం కిం స్యాత్, రాజుగారిని ఏమైనా సంబోధిస్తారా, దేవా. వాలినక్క బహుప్రియ, వాలికి ఎవరంటే బాగా ఇష్టం, తారా వాలి భార్య. ఆయన తెలివితేటలు, రాజుగారిని ఏమైనా సంబోధిస్తారా, దేవా. వాలినక్క బహుప్రియ, వాలికి బహుప్రియమైన స్త్రీ ఎవరయ్యా, తారా. అధనాస్తు కిమిచ్చంది, ధనం లేనివాడు దేని కోరతాడు, ధనం, అదే దేవ తార ధనం. ఆ 3 కలిపి చెప్పాడు వాడు, తప్పేముంది అన్నట్టు.
ఎంత గొప్ప ప్రజ్ఞ, ఎంత గొప్ప సమాధి. సంగా తప్పు చెప్పిన విద్యార్థికి కళ్ళ నీళ్లు గుడ్లు గిర్రం తిరిగి కళ్ళనీళ్ళు వచ్చి గురువుగారి పాదాల మీద పడి నన్ను కాపాడారండి మీరు. నిజంగా నేను అలా అనలేదు, ఏదో తోచిన మాట చెప్పాను నేను. నా గురువు ఎంత గొప్ప, నా గురువు గొప్పతనం పక్కనట్టండి దయ. గురువు ప్రతిభావంతుడైతే సంతోషించే శిష్యుల కంటే గురువు దయామయుడైతే సంతోషించే శిష్యులు ఎక్కువ ఉంటారు. మనిషికి కూడా ప్రతిభ పాండిత్యం అన్నిటికంటే దయ ప్రధానం. దయ్యు సత్యంబు లోనుగా కలగదేని కడుగనే కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నాడు పోతన్న. చతురారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, దయ్యు సత్యంబు లోనుగా దలపడేని, నిజం మాట్లాడాలని అనుకోవడం, దయ కలిగి ఉండడం, ఈ లక్షణాలు లేకపోతే, శివ పూజ చేయకపోతే, హరికీర్తన చేయకపోతే వాడు బతుకెందుకు? వాడు అమ్మ అనవసరంగా కంది వాడిని 9 నెలలు మోసి పందండగా ఆవిడ ఇంకో పని చేసుకోవాల్సింది. ఇంత జీవిత లక్షణాలని, జీవలక్షణాలని, జీవిత లక్ష్యాలని ఇంత గట్టిగా చెప్పారు మన వాళ్ళు. ఇవాళ ఏమవుతున్నాయో మన వాళ్ళ ప్రతిభ, సామర్థ్యం, గొప్పతనం. ఉపాధ్యాయులను గౌరవించడం ఎందుకండి? తెలివితేటలు ఉంటే చాలు కదండి, గౌరవించడమే ముఖ్యం. తెలివితేటలు కంటే వాడు మూర్ఖుడైనా పర్వాలా, గురుభక్తి నేర్పాలి. ఇవాళ గురుభక్తి లేకపోబట్టి వాడికి తల్లిదండ్రి ఎందుకు కూడా భక్తి లేదు. తల్లిదండ్రులు గురుభక్తి గురించి చెబితే గురువు తల్లిదండ్రుల భక్తి గురించి చెబుతాడు. వీరు చెప్పట్ల వారు చెప్పట్ల రౌడీలు తయారవుతున్నారు సమాజంలో. పైగా దానికి సమర్థన మావాడండి, ఎవరు వచ్చినా లేవడండి, వాడంతా వాడు చాలా బ్రిలియంట్ అండి అని తల్లిదండ్రులే పిల్లాన్ని మొహం మీద పోగొట్టడం అంటే వాడిని మూర్ఖుని చేసాడు. పుత్రస్థు నకదాచన అంటారు శాస్త్రంలో. ఎట్టి పరిస్థితుల్లో ఎంత ప్రతిభావంతుడైనా కుమార్తెను కానీ కూతురుని కానీ తల్లి కొడుకును కానీ తల్లి కానీ తండ్రి కానీ పొగడకూడదు. ఇంకా ఏదో లోపం ఉందని చెబుతూనే ఉండాలి, అది ఏమీ తప్పు కాదు. ప్రోత్సహించడం మెచ్చుకోవడం వేరు, పొగడ్డం వేరు. ఈ స్థితి రాబట్టే కొద్దో గొప్ప ప్రతిభ ఉన్న పిల్లలు కూడా దుర్మార్గులైపోతున్నారు, అహంకారం పెరిగిపోతుంది. నిజంగా ఈ విద్యార్థి నేను ఏదో పొరపాటును బట్టి చేసి దేవత ఆరాధన అంటే గురువుగారు ఎంత బాగా చెప్పారు, రాజ్య సంబోధనం కిం స్యాత్, రాజును ఏమైనా సంబోధిస్తామంటే దేవ వాలినక్క బహుప్రియ, వారి యొక్క భార్య ఎవరయ్యా అంటే, ప్రియురాలు ఎవరయ్యా అంటే తారా తారా. అది కూడా దీర్ఘాంతంగా ఎలా ఉందో అలాగే చెప్పడం, అందులో అక్షరం తేడా లేదు. అధనాస్తు కమిచ్చంతి, ధనం లేని వాళ్ళు ఏం కోరుకుంటారంటే ధనం. ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు అని వెంటనే కూడా. అయితే మరి దేవతారాధన మాట ఏమిటంటే అది కూడా ఉందిరా కంగారు పడకు, రుగ్ణై కిం క్రియతే వదా, ఎంతకీ తగ్గని రోగం ఉన్నవాళ్ళు ఏం చేస్తారా, మూడో కలుపు దేవతారాధనం అన్నట్టు సపోర్ట్లు కూడా చేయడం మొత్తం. మూడింటికి మూడు ప్రశ్నలకు సమాధానంగా మూడు మాటలు చెప్పి మూడు కలిపితే దేవతారాధనం కాబట్టి దానికి ఒక ప్రశ్న తయారు చేశాడు. రుగ్ణై కిం క్రియతే సదా, రుగ్ణ అంటే రోగంతో ఉన్నవాడు, ఎంతకీ తగ్గిన రోగం వచ్చి మంచాన పడితే చేసేది ఏముంది అప్పుడు దైవారాధన తప్ప, మానసికంగా అప్పుడు దేవతారాధనే సరైన మందు. శరీరే జర్జరీ భూతే రోగగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి అన్నారు. అప్పుడు చేసేది హరిప్రార్థనే కదండి, దాన్ని ఇక్కడ చెప్పాడు తప్పేముంది. ఆ రకంగా అటువంటి ప్రశ్నల ద్వారా ఓ దేవతారాధనం అనే మాటను మనం కలిపి చదవచ్చు, సమాసంగా చేయొచ్చు, సంధిగా చేయొచ్చు, ఎలాగైనా దాని అర్థాన్ని సాధించవచ్చు. ఇలా ఎన్ని పదాలు ఉన్నాయో భాషలో, కొన్ని వందలు వేలు లక్షలు ఉంటాయి, వాటి మీదకి దృష్టి పోతుంది. వాడు గొప్ప ఆ కిరాతార్జునీయంలో భారవిలాగా అద్భుతమైన శబ్ద చమత్కారాలు చేయగలిగిన కవి అవుతాడు. కిరాతార్జునీయంలో భారవి ఆ చిట్ట చివరిలో ఒక 2-3 సర్గల్లోనూ ససాసి సుసాసే ససూసు అని పద్యాలు రాస్తాడు. 2 అక్షరాలతో 3 అక్షరాలతో ఏకాక్షరంతో, ఈ చివరి నుంచి చదివితే ఒకలాగ, ఆ చివరి నుంచి చదివితే ఒకలాగ, ఎలా చదివినా ఒకలాగ రకరకాల ప్రయోగాలు చేస్తాడు కిరాతార్జునీయంలో. అందుకే సంస్కృత విద్యార్థులకు ఆ భారవి కావ్యం నేర్పేవారు, మహాపండితులు తయారు కావడం కోసం.